రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై గురువారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి కన్యా ఇంకా చంద్ర రాశి మకరం ఈరోజు తిథి ఏకాదశి ముగింపు రాత్రి ఒంటి గంట పదహారు నిమిషాలకు ఆ తర్వాత ద్వాదశి తిథి ప్రారంభం ఈరోజు నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం ముగింపు మధ్యాహ్నం ఒంటి గంట నలభై నాలుగు నిమిషాలకు ఆ తర్వాత శ్రావణ నక్షత్రం ప్రారంభం ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం మొత్తం రోజు ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు ఈ రోజు అమృతకాలం ఉదయం ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ రోజు శుభ సమయం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం పది గంటల వరకు తిరిగి సాయంత్రం నాలుగు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ రోజు యమగండం ఉదయం ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు ఈ రోజు వర్జం సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల రెండు నిమిషాల వరకు కర్కాటక రాశి ఈ రాశి వారు ఈరోజు చేసేటువంటి వ్యక్తిగతమైన వ్యాపార సంబంధమైన ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి అలాగే అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి ఇంకా ఈరోజు మీరు మీ వ్యాపార పరంగా కుదుర్చుకునేటువంటి ఒప్పందాలు కూడా మీరు అనుకున్న దానికన్నా మంచి లాభాలను మీకు అందిస్తాయి ఆదాయ పరంగా ఈరోజు మీకు ఆదాయం ఎక్కువగానో జయం తక్కువగానో ఉంటుంది అలాగే ఈరోజు మీరు మీ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి చాలా సంతృప్తిగా ఉంటారు ఇంకా ఎప్పటి నుంచో స్థిర ఆస్తి కోసం కొనుగోలు కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు వ్యాపార రంగానికి చెందిన వారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది అలాగే మీ వ్యాపార విస్తరణ కోసం ప్రయత్నాలు చేయటానికి కూడా ఈరోజు అనుకూలమైన రోజు మీ వ్యాపార పరంగా ఈ రోజు మీరు ఎదుగుదలను చూస్తారు ఇప్పటి వరకు మీకున్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడతారు అలాగే మీ వ్యాపారానికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయానికి ఈ రోజు మీరు వస్తారు మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ ఉద్యోగం పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు మీ శ్రమకు తగినటువంటి గుర్తింపును మీరు పొందుతారు ఇంకా మీరు గతంలో మీ ఉద్యోగానికి సంబంధించి చేసినటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు మీరు శుభవార్త వింటారు మీ ఉద్యోగపరంగా ప్రతి పనిలో కూడా మీ కింది స్థాయి వారు ఇంకా మీ పై స్థాయి వారి యొక్క సహకారం మీకు ఉంటుంది మీ భాగస్వామితో ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఒక విషయాన్ని ఒక విషయాన్ని వారి వద్ద చెప్పడం కోసం ఎక్కువ ఆరాటంగా ఉంటారు అలాగే దానికి సంబంధించి ముందుగానే మీరు ప్రిపేర్ అయి ఉంటారు అలాగే ఈరోజు మీ భాగస్వామితో మీకున్నటువంటి బంధం బలపడుతుంది ఏ విషయంలో కూడా ఈరోజు మీరు అస్సలు విభేదించరు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు ఈరోజు దానికి సంబంధించి పురోగతిని చూస్తారు మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఈరోజు మీరు ప్రతి దానిని కూడా చాలా బ్యాలెన్స్డ్గా చేయాలి అని అనుకుంటారు ముఖ్యంగా మీరు ప్రత్యేకంగా భావించేటువంటి వ్యక్తుల పట్ల ఈరోజు మీరు ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు అలాగే ఈరోజు మీరు మీ ప్రతి పనికి సంబంధించి కూడా ఎదుటివారి సహాయాన్ని అడుగుతారు ఇంకా ప్రతి పనిలో కూడా ది బెస్ట్ రిజల్ట్ రావడం కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా ఈరోజు మీరు మీ దగ్గర బంధువులతో మీకున్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు ప్రతి విషయంలో కూడా చాలా యాక్టివ్గా ఉంటారు అలాగే ఈరోజు మీరు మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు మీ సంతానం పట్ల చాలా సంతోషంగా ఉంటారు అలాగే మీరు భవిష్యత్తులో చేయవలసిన శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు ఈ రోజు మీరు గతంలో కొన్నటువంటి షేర్స్ కు సంబంధించి లాభాలను పొందుతారు ఇంకా నూతనంగా పెట్టుబడులు పెట్టడానికి స్థిర ఆస్తి కొనుగోలు చేయడానికి ఈ రోజు అనుకూలమైన రోజు ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి